వెల్కమ్ టు యూఏటీవీ త్రీ వన్ సెవెన్ రెండు రోజుల నుంచి ఇదే రచ్చ దీని మీద రచ్చ జరుగుతుందా రాజకీయాలు చేస్తున్నారా ఏ పార్టీ ఏ వ్యూహాలు ఉన్నాయి మొత్తానికి ఏదేమైనా కానీ బీజేపీ మాత్రం దీని మీద పెద్దగానే యాక్షన్ ప్లాను చేసినట్టు కనిపిస్తుంది నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి అరాచకాలు కావచ్చు లేకపోతే సంఘటనలు కావచ్చు వాటి మీద ఈరోజు స్పందించడానికి ధర్మపురి అరవింద్ గారు మనతో ఉన్నారండి వారి మాటలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం సార్ నమస్తే అండి నైట్ హౌజ్ అరెస్ట్ దగ్గర నుంచి రకరకాలుగా రాజకీయాలు చూస్తూ ఉంటే చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి వీటి మీద మీ స్పందన ఏంటి ఫస్ట్ చూడండి రాష్ట్రాన్ని ముప్పై మూడు జిల్లాలు చేసుకున్నాడు నాలుగు ఐదేళ్ళు అయిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో కేంద్రం జియో ఇచ్చి రాష్ట్రానికి మీరు మూడు సంవత్సరాలు విభజిస్తున్నాము ఎంప్లాయీస్ ఎట్లా మీరు ప్లేస్మెంట్లు చేసుకుంటారు ముప్పై మూడు జిల్లాలు ఎట్లా డివైడ్ చేసుకుంటారు టోటల్గా ప్లాన్ చేసి త్రీ ఇయర్స్లో సబ్మిట్ చేయమని టూ థౌజండ్ ఎయిటీన్ ఆగస్టులో ఇస్తే ఈయన డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే మూడు సంవత్సరాలు మూడు నెలల తర్వాత నిద్రలేసి ఆగ మేఘాల మీద ఒక జియో తీసుకొచ్చాడు ఈ జియో వచ్చినాక భార్యాభర్తలలో కన్ఫ్యూజన్ భార్యో దిక్కు భర్తో దిక్కు ఫార్టీ పర్సెంట్ హ్యాండికాప్ ఉన్నోడికి ఉన్న అడ్వాంటేజెస్ దాన్ని సెవెంటీ పర్సెంట్ హ్యాండిక్యాప్ ఉంటేనే చేయాలనేది వాళ్ళ హ్యాండికాల మీద కూడా కనికరం లేదు వీళ్ళకి జూనియర్ కన్ఫ్యూజనే సీనియర్లు అందరూ ఒక దిక్కు అయినరు అక్కడ వేకెన్సీలు తొందరగా వస్తాయి జూనియర్లు అందరూ ఒక దిక్కు అయినరు అక్కడ వేకెన్సీలు రెండు దాకా రావు యువత ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పాకులు ఉన్నారో పాపం వాళ్ళు తిప్పలు పడుతూ ఉన్నారో వాళ్ళకి జూనియర్లు ఉన్న దగ్గరికి వాళ్ళు మరి వాళ్ళకి రావి కదా ఉద్యోగాలు జీవితకాలంలో రావు వాళ్ళకి ఇలా సీనియర్ల కాడ వేకెన్సీలు ఎక్కువ వస్తాయి మరి ఫిల్ చేయడానికి అక్కడ యూత్ దొరుకుతారా అందరూ అది కన్ఫ్యూజను ఇప్పుడు ఏ ఇంట్లో ఉన్న ఎంప్లాయీ కమ్యూనిటీలో పెద్దోళ్ళకి సీనియర్లకి జూనియర్లకి భార్యలకి భర్తలకి హ్యాండిక్యాప్లకి ఉద్యోగాలు కావాల్సుకున్న యువతకి అందరూ కన్ఫ్యూజన్లో పడ్డారు ఇలా దీనికి కేవలము ఈ ముఖ్యమంత్రి చేయాల్సింది ఏంటంటే మూడు సంవత్సరాలు మూడు నెలలు గాడిలాగా వండుకొని ఒకటేసారి లేచి మూడు గంటల డ్రాఫ్ట్ చేసి సమయం అయిపోయింది మ్యాండేటరీ కేంద్రానికి సబ్మిట్ చేయాలా అన్నది ఉన్నది కాబట్టి మూడు గంటలలో దిక్కుమాల డ్రాఫ్ట్ దీని బదులు నువ్వు ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకొని సర్కులేట్ చేసి ఎంప్లాయీస్ తోటి ఓ నాలుగైదు మీటింగ్లు పెట్టుకొని వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసి వాళ్ళతోటి నువ్వు డ్రాఫ్ట్ చేసి ఉంటే అయింది అయింది నలభై నెలలు వన్ అవు ఇంకో నెల రోజులు పంట నాకు టైం ఇవ్వండి మేము పని చేసుకొని చెప్తా అని కేంద్రం అడుగు ఎంప్లాయీస్ తోటి మాట్లాడు మాట్లాడి దాన్ని అమెండ్ చేయి అమెడీ చేసి కొత్త డ్రాఫ్ట్ మొత్తం రాష్ట్రం మొత్తం కన్ఫ్యూజన్లో వేయాలను మళ్ళా లాస్ట్లో ఇది పెట్టిండండి ఇది కేవలం ముస్లిం కమ్యూనిటీ కోసం ముస్లిం కమ్యూనిటీ కోసమేనండి ఇది మాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జాన్తానే సెంట్రల్ గవర్నమెంట్ జాంతానే ఎవరిని పట్టించుకోము హమీ హిట్లర్ హే ఎవరినైనా ఈ గైడ్ లైన్స్ ఈ జియోలు అన్నీ పక్కన పడేసి కూడా మాకు ఏమైనా కావాలంటే మేము ఎక్సెప్షనల్గా మేము ట్రాన్స్ఫర్లు చేసుకుంటాము అని ఉన్నది రిలాక్సేషన్ ఎవరికి ఇవ్వలేదు ఇది ఎందుకు పెట్టిడ్ అంటే ఇది కేవలం ముస్లిం సమాజం కోసం పెట్టి ఇంకేం లేదు అంటే ఓవైసీ లిస్టు పంపితే ఆ లిస్టు ప్రకారం అందరినీ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వేసేసుకుంటాడు అన్నమాట కానీ ఇక్కడ కేసీఆర్ చెప్తున్నది ఏంటంటే రాష్ట్రపతి ఉత్తర్వులు ఏదైతే ఉందో అదే ఇంప్లిమెంట్ చేసాము మేము కొత్తగా ఏమీ ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి చెప్తున్నారు దీని మీద బీజేపీ ఏమంటుంది రా మీకు మూడు సంవత్సరాలు వ్యవధి ఇచ్చినాక మీరు మూడు మూడు సంవత్సరాలు మూడు నెలలు ఎందుకు వండుకున్నారు దబ దబ్బ దబ మీరు మూడు గంటలలో ఎందుకు డ్రాఫ్ట్ చేసి ఇస్తున్నారు మీరు ఎన్ని మీటింగులు చేసిన ఏ జిల్లాలో ఎవరితోటి మీటింగులు చేసి రాష్ట్ర స్థాయిలో మీటింగులు చేసినరా ఎంప్లాయీస్ ఏమన్నా మీరు సంప్రదింపులు సలహాలు కోరినరా ఆన్లైన్ సలహాలు పోలీనరా పోనీ మీరు డ్రాఫ్ట్ రిజల్యూషన్ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్ జియో మీరు ఆన్లైన్లో పడేసి దయచేసి మాకు సలహాలు ఇవ్వండి మీకు అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి అని చెప్పిండ్రా ఏం చేసిందండి కానీ చాలామంది ఉద్యోగ సంఘాలు కూడా మేము మీట్ అయ్యాము వాళ్ళు చెప్పిన దాని ప్రకారం చేసి అంటారు కొంతమంది ఉద్యోగులు అయితే మమ్మల్ని మీట్ అవ్వలేదు మాతో చర్చలే అని చెప్పేసి ఇంకో వాదన కూడా వినిపిస్తుంది దీని మీద ఏమంటారు మీట్ అయ్యి ఉంటే మరి ఆ రోజు మీడియా ఫోటోలు రావాలి ఆ రోజు ప్రెస్ మీట్ రోజు మీడియా మీ అందరికి దావతి ఇస్తారని కదా ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం మీ అందరికీ దావ తీయమంటారు నేను ఛాలెంజ్ ఇవాళ సాయంత్రం ఇందులో మేము లేబెత్తిన ఏడెనిమిది ప్రశ్నలకి జవాబిస్తే ముఖ్యమంత్రి ముక్కు కోసడు కాదు నేను ముక్కు కోసుకుంటాను ఆయన జవాబిస్తే ఆయన ఆయన కూడా కన్ఫ్యూజనే ఉంటుంది ఆయనకు కూడా ఇలా ఆయన చీఫ్ సెక్రటరీ కూడా కన్ఫ్యూజనే ఉంటుంది ఎవ్వరు జవాబు ఇవ్వలేడు ఇది ఆగ మేఘాల మీద జస్ట్ బికాజ్ టైం అయిపోయింది కేంద్రానికి సబ్మిట్ చేయాలని తీసిన చీ వాళ్ళకు తెలుసు దిస్ ఇస్ ఆల్ కన్ఫ్యూజ్డ్ అని కన్ఫ్యూజన్ ఉంది మళ్ళా మా ఓవైసీ కోపం వస్తే ఎట్లా అని ట్వంటీ ఎయిట్ పాయింట్ పెట్టుకున్నాడు రిలాక్సేషన్ కేవలం ముస్లిమ్స్ కోసం పెట్టింది ఇది సరే విభజన టైంలో ఉన్నటువంటివి ఇప్పుడు ఎందుకు మారినాయి వీటిల్లో రాజకీయ కోణాలు ఏమైనా ఉన్నాయంటారా ఇప్పుడు మే ఇప్పుడు మేము కూడా దీని మీద ఇంకా తర్జన బర్జ చేస్తూనే ఉన్నాం ఫస్ట్ రాజకీయ కోణాలు ఇవన్నీ పక్కన పెడతాం ఫస్ట్ ఎంప్లాయీస్ మొత్తం అన్రెస్ట్ ఉంది ఎంప్లాయీస్లో కపుల్స్లో అన్రెస్ట్ ఉంది భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ ఉంటే ఫ్యూచరు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాలు కోరుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కన్ఫ్యూజన్ ఉంది మీరు అంటున్నట్టు ఒక విధంగా చూస్తే ఈ జియో ప్రకారం సీనియర్లు అందరూ ఒక దగ్గర జూనియర్లందరూ ఒక దగ్గర విడోస్ అందరూ ఒక దగ్గర అసలుకి ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే విషయం కూడా తెలియకుండా జివో ఇచ్చారు దాన్ని ఏ విధంగా చూడొచ్చు ఈ జియో ఏం హోంవర్క్ చేయలేదండి ఈ జియో మీద ఇది జస్ట్ టైం అయిపోతుందని ఆగమేఘాల మీద చేసిండు మ్యాటర్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ నువ్వు ఒక డ్రాఫ్ట్ ఆన్లైన్లో పెట్టుకో నువ్వు సలహాలు తీసుకో లేదా మీటింగులు చేసుకో ఓ నాలుగైదు మీటింగులు చేసుకో సలహాలు తీసుకో సంప్రదింపులు చేయి జియో పదిహేను రోజులలో జియో చేసుకోవచ్చు అందుకే నేను డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికన్నా ఇది వాపస్ తీసుకో మీరు సరైన సలహాలు సూచనలు తెప్పించుకోండి ఆన్లైన్ అయినా తెప్పించుకోండి ఇది ఒక వ్యవహారం ఇంకోటి కరీంనగర్లోనేమో ఆఫీస్లో ధర్నా చేస్తుంటే లాఠీలు కొడుతీవి గ్యాస్ కట్టలు తెచ్చి గేట్ ఇరగ కొడుతుంది బండి సంజయ్ గారిని ఎత్తుకపోయి రిమైండ్లో పెడతివి టీఆర్ గ్యాస్ షెడ్యూల్ వాడుతీవి మరి గులాబీ గాడిదలు వంద మంది జమై నాకు ఆరా ఆప్తానికి నాలుగు గంటలు రోడ్డు పక్కకు నిలబడితే ఒకటి దగ్గర గుమ్ముగూడి గొర్రెలేక ఆ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడుకుంటా వాళ్ళ దగ్గర ఆ లాటీలు ఏమైతే వచ్చినాయి అప్పుడు పోలీసు వాళ్ళు అయ్యి కరోనా స్ప్రెడ్ కాదా టీఆర్ఎస్లతోటి కరోనా బీజేపీలతోటి స్ప్రెడ్ అవుతుందా కరోనాకు మా పార్టీ మెంబర్షిప్ ఉన్నదా దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా జవాబు చెప్పాలి చాలామంది అదే అంటున్నారు మొన్న నల్గొండ పర్యటనలో లేని కోవిడ్ ఇప్పుడు ఎందుకు వస్తుంది దీని మీద కావాలనే చేస్తున్నారు మొన్న మల్లన్న మీద చేస్తే భౌతికమైన దాడి ఇప్పుడు బండి సంజయ్ గారి మీద కూడా భౌతికమైన దాడి మీలాంటి వాళ్ళని హౌజ్ అరెస్ట్ చేస్తున్నారు ఇలాంటి అరెస్టులు కానీ ఇలాంటి భౌతిక దాడులని బీజేపీ ఏ విధంగా ఖండిస్తుంది ఏ విధంగా చూడవచ్చు ఇది ఈ అంటే యాజ్ ఆయనకు అర్థమైపోయింది రాజకీయాలలో ఇక మాకు ఓటమి తప్పదు టీఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీ బాగా పుంజుకుంటున్నది మా ఉద్యోగాలు వీక్తాయి మా మా పదవులు వీక్తాయి మా పదవులు వీక్తే మేము చేసిన అరాచకాలు మేము చేసిన అవినీతి అంతా బయటకు వస్తుంది ఇలా ఫ్యూచర్ అంతా గందరగోళం కన్ఫ్యూజన్లో ఉన్నది కాబట్టి ఆ భయంతో బీజేపీ మీదే ఎగబడుతున్నారు సింపుల్ క్వశ్చన్ వంద మంది నేను గన్నారాం గ్రామానికి ఒఫీషియల్ మీటింగ్ పోతా ఉంటే ఇనాగ్రేషన్లకి వంద మంది పైన టీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఆప్తమని ముందే ఒకరోజు ముందే చెప్పారు రోడ్డు పక్కకు ఉన్నారు మంచిగా మొదలింగా లేక కూర్చొని ఉన్నారు వాళ్ళనేమో టీఆర్ఎస్ పోలీసు కాపాడుతున్నాడు ఆపాడుతున్నాడు అప్పుడు కరోనా స్ప్రెడ్ కదా నీ లాఠీలు లేవా మీ దగ్గర నా కారు రాగానే ఓ గాడిదులు గొర్రెల గుంపు వచ్చినట్టు మీద పడరు కారు మీద అప్పటిదాకా వెయిట్ చేసిన ఆరు ఇలా ఆయన ఆఫీస్లో ధర్నా చేస్తుంటే కోవిడ్ స్ప్రెడ్ అవుతుంది వీళ్ళతో కోవిడ్ స్ప్రెడ్ కదా మధరాత్రి అరెస్టులు కూడా ఏ విధంగా చూడవచ్చు ఇక నిన్నటి నుంచి ఇక్కడనే వెటేసి రండి నన్ను మా నాన్నగారితో ఉండమంటున్నా నన్ను ఇప్పుడు ఎంప్లాయీస్ని ఎక్కడైతే కామారెడ్డికి పోయి నేను వాడినే బతకాలి నీ జిందగీ అంతా ఆయే అన్నట్టు నన్ను కూడా నిన్నటి నుంచి మా ఇంటికి పోనివ్వకుండా నా భార్య పిల్లల్ని కూడా చూడొద్దంట అంట నేను నేను పొద్దున్న లేస్తే ఎక్కడ పోవద్దు నేను జిమ్కి పోవద్దు నేను మా ఇంటికి పోవద్దు ఆమె ఏమన్నా వండి పెడతా అంటే పోయి తినొద్దు ఈడనే ఉండాలి ఇదేమో అండి కరీంనగర్ అని చెప్పిన సరే పోను మాదో జర బాధ్యత గల పార్టీ పోవద్దంటున్నావు లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి పోము నీ ఎస్ఐని ఇచ్చుకో ఇక్కడ ఉన్నారు బయట ఎందుకో పది మంది పోలీసు వాళ్ళని పెట్టారు రెండు మూడు కార్లు పెట్టుకున్నారు ఒక కారు ఇచ్చి నాయన పంపి నేను మా ఇంటికి పోతున్నాను ఆయన నా వేరే పని చేసుకుంటా అంటే లేదు ఇదేదో జబర్దస్త్ అయిపోయిందండి అరాచకం అయిపోయింది ఏదో హిట్లర్ పాలనలాగా ఉన్నది ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా కీలక పాత్ర పోషించినటువంటి ఉద్యోగులకే భద్రత లేదు స్థానికత లేదు వాళ్ళ పరిస్థితి అగమ్యకు వచ్చినాం వాళ్ళ మీద బీజేపీ ఎలాంటి యాక్షన్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతుంది వాళ్ళ మీద మీరేం చెప్తారు మాకు మాకు మా జాతీయ నాయకత్వం నుంచి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ ఎంప్లాయీస్ తరఫున నిలబడాలా వాళ్ళ కోసం కొట్టాడాల్సిందే అని మాకు గ్రీన్ సిగ్నల్ కూడా ఉంది ఇక మేము ఆగుతామా ఎన్రోల్ ఆపర్ ఎన్రోల్ రోజులు గారు ఇట్లా పెడుతున్నాను చూస్తా ఎంపీని రోజులు పెడతాడు చూస్తాం ఇప్పుడు దీని మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ రాబోతుంది బీజేపీ వాళ్ళు ఏ విధంగా దీన్ని స్పందించి ముందుకు తీసుకుపోతారో ఏ విధమైనటువంటి భద్రత కల్పించబోతున్నారు ఉద్యోగులకి మేము దీన్ని విడ్రా దీన్ని అమెండ్ చేసే చేసేవారు మేము కొనేది లేదు యూ గెట్ ప్రాపర్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ జూనియర్ మోస్ట్ సీనియర్ మోస్ట్ యూ గెట్ యువర్ ఇన్పుట్స్ రీడ్రాఫ్ట్ అమెండ్ దిస్ అండ్ దెన్ ఇంప్లిమెంట్ దెన్ యూ విల్ నాట్ రెస్ట్ ఇదండి అరవింద్ గారి స్పందన త్రీ వన్ సెవెన్ జివో మీద ఎట్టి పరిస్థితిలో యుద్ధం మొదలైంది ఇక దీని మీద వెనక్కి తగ్గం ముందుకే పోతాం ప్రతి ఉద్యోగికి కూడా భద్రత కల్పించడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్